अंदर की नमस्कार अंडी ना पेर राहुल संकृत्यन फिल्म टैक्सी वाला डायरेक्टर नी मोत्तम पोस्ट प्रोडक्शन अयिपोगोट्टुकुन्नामु निन्ननि मोत्तम प्रोड्यूसर्स हीरो अंदरं कलिसि शो वेसुकोनि फाइनल गा कूडा चूसुकुन्नामु वी आर सूपर एक्साइटेड अंड एव्रीवन आर कॉन्फिडेंट अंड नवंबर 17th रेपे सिनेमा मी फेवरेट थिएटर्स लो राबोतुंदि प्लीज डू वाच इट इट्स अ साइंस फिक्शन सूपर नेचुरल अंड कॉमेडी जॉनर्स उन्न सिनेमा इट विल एंटरटेन यू टू द फुलेस्ट अंटे वीळ्ळकु वाळ्ळकनि कादु ఎనీ కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అయినా సరే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ ట్రీటెడ్ సచ్ అవే అండ్ వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ పైరసీ లీక్ అయిన మూవీ ఆ ప్రింట్ చూసిన వాళ్ళైనా సరే యూ కమ్ బ్యాక్ అండ్ వాచ్ ఇట్ అండ్ మీరు అసలు మర్చిపోతారు ఆ కాన్సెప్ట్. అదంతా ఏది మీకు గుర్తుండదు. సినిమా అంత బ్యూటిఫుల్గా తయారైంది ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అండి, దిస్ ఇస్ మాల్వికా నాయర్ and I'm here to talk to you about Taxiwala, which is releasing tomorrow. This is starring Vijay Devarakonda, Priyanka and me, directed by Rahul Sankrithiyan. And like Rahul said, this is comedy and this is sci-fi, and this will appeal to every section of the audience. And I know this movie has had a lot of bad reputation and bad rumors, but please do go watch it and please do not promote piracy. I can't yet talk about my character, but it's going to be a surprise. So please look forward to it and please enjoy the film. Go catch it in the theaters tomorrow, this is 17th of November. అందరికీ నమస్కారం అండి, నేను మీ ప్రియాంక జవల్కర్. ఇప్పటికే మీకు బాగా తెలుసు టాక్సీ వాళ్ళ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో మాట వినదుగా. సో సాంగ్ లాగే మూవీ కూడా చాలా బాగుంటుంది. విజయ్ చెప్పినట్టుగా నవ్వి నవ్వి చచ్చిపోతారు థియేటర్లో. కామెడీ చాలా బాగుంది. ఈ వీకెండ్కి డెఫినెట్లీ యూల్ ఎంజాయ్ అండ్ దెన్ మీ ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళండి. అండ్ ఎస్కేన్ గారి గురించి ఏం చెప్పాలి నేను, హీఈస్ ఆల్రెడీ వెరీ ఫేమస్. మాకు అసలు ఏం ప్రాబ్లం రాకుండా చాలా బాగా చూసుకున్నారు. ఐ హోప్ ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ హిట్ ఫర్ హిమ్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ వెళ్ళండి, గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, అందరితో వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. యూవీ క్రియేషన్స్ J2 బ్యానర్స్ తొలి చిత్రం బలబల మగాడో ఈ కాంబినేషన్లో అదంతా బ్లాక్ బస్టర్ సాధించిందో మీకు అందరికీ తెలుసు. అలాగే J2 పిక్చర్స్ మీద విజయ్ దేవరకొండతో రీసెంట్గా రిలీజ్ అయిన గీతగోందం ఎంత సంచలనం సాధించిందో మీకు అందరికీ తెలుసు. సో అలాగే యువీ క్రియేషన్స్ గత చిత్రాలు భాగమత్యం, మహానుభావుడు, రీసెంట్గా రాబోయే సహా ఇవన్నీ ఎంత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే సినిమాలో ఎంతటి విజయం సాధించిన సినిమాలో అందరికీ తెలుసు. సో వీళ్ళందరి కాంబినేషన్లో మీ అందరం కలిపి తీసిన ఒక సైఫై సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఈ టాక్సీవాలా. విజయ్ దేవరకొండ, మా రాహుల్ సంక్రేతన్, ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయిన రాహుల్ సంక్రేతన్ ఒక టిపికల్ పాయింట్ని ఇంతవరకు ఎవరు వెండితెర మీద చెప్పని డిస్కస్ చేయని ఒక విచిత్రమైన పాయింట్ని తీసుకొచ్చి మాకు చెప్పడం, అది నాకు, అరవింద్ గారికి, వాసు, వంశీ అందరికీ నచ్చి దీన్ని వెంటనే తెరకెక్కించడం అన్ని ఏకాలంలో జరిగిపోయినాయి. అందరికీ ఒక మనం అనుకుంటుంటాం మంచి సినిమాలు రావాలి, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావాలి, తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావు, బాలీవుడ్లో కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, తమిళనాడులో కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, మలయాళంలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి అని. సో అలాంటి ఆలోచనలతోనే ఇది కూడా ఒక ఇంతకుముందు చూడని ఒక కాన్సెప్ట్ ఫిలిం. సో ఇదేంటంటే ఒక రెగ్యులర్గా వచ్చే 6 పాటలు 4 ఫైట్లు అలా కాకుండా విజయ్ దేవరకొండ అభిమానులు ఒక తన పెళ్లి చూపులో ఒక జానర్లో అలా చేశాడు, గీతగోందం ఒక జానర్లో అలా చేశాడు, అర్జున్ రెడ్డి ఒక జానర్లో అలా చేశాడు, ఇది ఒక జానర్. సో డిఫరెంట్ జానర్స్లో చేస్తూ అబ్బా మా హీరో ఇన్ని జానర్స్ టచ్ చేశాడని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కాలరాగ్ర వేసుకునేలా, అలాగే ఆడియన్స్ ఒక మంచి సినిమా ఈ వీకెండ్ చూడాలి అని చెప్పేవాళ్ళకి ఎక్కడా పాయింట్ డీవియేట్ కాకుండా అన్నెసరీ ఎలిమెంట్స్ మసాలాలు జోడించకుండా పాయింట్ టు పాయింట్ చెప్తూ అందరిని ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంగేజింగ్ వేలో సాగుతూ టాక్సీవాలా అందరిని అలరిస్తుంది. ఈ సినిమా మీ ఫ్రెండ్స్తో చూడండి, ఫ్యామిలీతో చూడండి, ముఖ్యంగా పిల్లలతో చూడండి. సో ఇది అన్ని వర్గాలని అలరించే సినిమా. విజయ్ దేవరకొండకి ఇప్పుడు స్కై లెవెల్కి వెళ్ళిన ఇమేజ్కి తను ఒక మంచి చిత్రం చేశాడు, ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అనే అనిపించేలాగా ఇచ్చేస్తుంది. అలాగే ఈ సినిమాతో ప్రియాంక జవల్కర్, మన అనంతపురం అమ్మాయి,
హీరోయిన్ గా పరిచయం అవుతుంది తన తన ఈ సినిమాకి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది సో ఆ అమ్మాయికి మా టీం తరపున శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ అలాగే మాళవిక నాయర్ షీ ఈజ్ ఎ ప్రూవ్డ్ యాక్టర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద హెర్ ఫిల్మ్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ సో ఈ సినిమాలో షీ డిడ్ హెర్ క్యారెక్టర్ ఈజ్ సోల్ టు ద ఫిలిం సో ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరిని అలరిస్తే అని చెప్పి అందుకే ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేయలేదు ఈరోజు ఆవిడ కూడా మాతో డాన్స్ పంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇది ఆవిడ కెరీర్లో కూడా ఇంకో మంచి సినిమా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అనుకుంటాలో ఏ సందేహం లేదు అలాగే మలయాళీ సంగీత దర్శకుడు జేక్స్ బే ఆల్రెడీ ఇచ్చిన మ్యూజిక్ చాలా సక్సెస్ అయింది మాట వినదుగా సిద్ శ్రీరామ్ పాడైన మాట వినదుగా సాంగ్ ఇప్పటికే లిరికల్ వీడియో కలిపి ఒక 10 మిలియన్ పైన 10 మిలియన్ 7 మిలియన్ ఒక 10 మిలియన్ పైన వ్యూస్ రావటం అది ఈ సినిమాకి ఎంత రీచ్ ఉంది యూత్లో అనేది తెలియజేస్తుంది అలాగే శ్రేయ ఘోషల్ పాడిన నీవే సాంగ్ కానీ రేవంత్ వీళ్ళు పాడిన క్రేజీ కార్ హేమంత్ పాడిన హేమచంద్ర పాడిన లేడీస్ అండ్ జెంటిల్మెన్ సాంగ్స్ అన్నీ పాపులర్ అయినాయి సో ఒక సినిమా విజయంలో సాంగ్స్ ఎంత పాత్ర పోషిస్తాయనేది మనందరికీ తెలుసు ఇప్పటికే ఈ సాంగ్స్ ఇదయ్యి ఇక సాంగ్స్ బాగా హిట్ అయ్యి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే హైదరాబాద్లో రేపు 126 షోస్ పడుతున్నాయి 126 షోస్లో 2 డేస్ బిఫోరే 80 షోస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనేది బిఎంఎస్లో చూపించడం మా టీంకి చాలా పెద్ద బూస్ట్ ఉంది ఎందుకంటే ఏదో మేము పోస్ట్ ప్రొడక్షన్ కోసం పెట్టుకున్న కొంత కంటెంట్ లీక్ అయ్యి ఒక మాట లేకుండా ఒక పాట లేకుండా ఒక డిఏ లేకుండా ఒక విఎఫ్ఎక్స్ లేకుండా ఏదో ఒక మూకీ సినిమా అప్పుడెప్పుడో ఆలమారా అలా కాలంలో మూకీ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు అంట అలాంటి మూకీ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది పిల్లలు దాన్ని ఎంజాయ్ చేశారు బట్ వాళ్ళు కూడా వచ్చి రేపు టికెట్ కొని ఈ సినిమాని ఒక పూర్తి సినిమా ఒక పూర్తిగా వండిన పదార్థం ఎంతటి రుచినిస్తుందో ఒక పూర్తి స్థాయిలో తీసిన సినిమా ఎంత ఆనందింపజేస్తో రేపోసారి థియేటర్లో నెవర్ ఫర్గెట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనే థియేటర్ అలాగే ఎందుకంటే ప్రతి టికెట్ కళ ఇది కళ సినిమా అనేది ఈ సినిమాకి టికెట్ కొనే ప్రతి వ్యక్తి కళా పోషకుడు అనమాట సో ఒక సినిమాని పోషించారంటే కళ బతికినట్టు సో ఒక మనిషిని బతికించాం ఒక కళని బతికించాం అంటే అది మనకు కూడా జీవితంలో ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే ఈ థియేటర్స్కి వచ్చిన డబ్బులే మా చేతికి వచ్చాయి దీంట్లో థియేటర్ ఓనర్స్ క్యాంటీన్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ పనిచేసిన నటీ నటులు అలాగే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ శ్రమ ఉంటుంది వీళ్ళ శ్రమకి ప్రతిఫలం దొక్కినట్టు సో మీరు ఒకరి శ్రమకి వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కేలా ఈ సినిమా టికెట్ కొని రేపు మీరు అందరూ చూస్తే మాకందరికీ ఆనందం వస్తుంది ఇంకా రాహుల్ లాంటి ఎంతోమంది కొత్త దర్శకులు వస్తారు ప్రియాంక లాంటి ఎంతో కొంతమంది తెలుగు అమ్మాయిల్ని మేము పరిచయం చేయగలం మాళవిక లాంటి ఎంతోమంది టాలెంటెడ్ యాక్ట్రెస్ని ఎంకరేజ్ చేయగలం విజయ్ దేవరకొండ లాంటి ఒక స్టార్ ఇంకా ఎన్నో కొత్త కాన్సెప్ట్లు చేయగలరు సో ఇంతమంది ఇన్ని చేయగలంటే రేపు మీరు టికెట్ కొని దీని సినిమాకి దీన్ని విజయవంతం చేస్తే ఇంతమంది కష్టానికి ఇది ప్రతిఫలం చేకూర్చినట్టు అవుద్ది ఇకపోతే మా కష్టం నష్టం ఇష్టం అన్నీ పక్కన పెడితే మీకు ఒక సినిమా వీకెండ్లో ఒక నవ్వుకుంటాకి పిల్లలతో అబ్బా పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం అనుకుంటా ఒక సినిమా కావాలి ఆ ప్రామిస్ అయితే మేము ఫుల్ఫిల్ చేస్తాం సో రేపు వచ్చి టాక్సీ వాలాని మీరు అందరూ విజయవంతం చేస్తారని ఆల్రెడీ ఓపెనింగ్స్ చూస్తుంటే విజయ్ దేవరకొండ కెరీర్లో మరొక పెద్ద ఓపెనింగ్ తీసుకున్న సినిమాగా నిలబడబోతుంది సో దీనికి అలాగే ట్విట్టర్లోను ఫేస్బుక్లోను మెగా అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు తారక్ గారి అభిమానులు మహేష్ గారి అభిమానులు ఇలా అందరి అభిమానులు ఒక విధంగా చెప్పాలంటే ఏ అభిమానులైనా మూవీ లవర్స్ అందరు మూవీ లవర్స్ మీ సినిమాకి మేము ఉన్నాం మేము తోడ్పడుతున్నాం మేము ఈ టికెట్ కొన్నాం అని చెప్పి స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తుంటే వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలని ఎందుకంటే ఒక మూవీకి ఒక వాళ్ళు ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే అందరూ వచ్చి మేము ఇలా ఆదుకున్నాం అని చెప్తే దట్ ఈజ్ యూనిటీ ఆఫ్ తెలుగు పీపుల్ దట్ ఈజ్ లవ్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్ టువర్డ్స్ ప్యాషనేట్ సినిమా థ్యాంక్ యూ ఆల్ అలాగే నన్ను మొదటి నుంచి మీ మీడియాలో నన్ను ఆదరిస్తున్న మీడియాలో ఒకరినైనా నన్ను ఆదరిస్తున్న ప్రింట్ మీడియా మిత్రులకు వెబ్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు రిపోర్టర్స్కు కెమెరామెన్స్కు అందరికి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చాలా థ్యాంక్ యూ
Hi India Glitz viewers. For all the latest movie reviews, interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.